హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ప్లే బ్యాక్. ఇది ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయింది, కాకపోతే కరోనా వల్ల అంత ఎక్కువ మంది చూడలేదు అనుకుంటా. ఓ 3-4 days, ఒక 1 week లోపల ఎత్తేసారు. కాకపోతే ఎత్తేసిన ఇది మటుకు ఆహాలో మళ్ళీ రిలీజ్ అయింది. సో ఇది చూడాలంటే ఆహాలో చూడవచ్చు. ఇది కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్. దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదు అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వస్తాయి. అంతేకాకుండా మా టీం యోయో అన్న ఒక షార్ట్ వీడియో షేరింగ్ యాప్ తయారు చేస్తున్నారు. అది ఆండ్రాయిడ్ వర్షన్ మట్టుగా దొరుకుతుంది. దాని యొక్క ప్లే స్టోర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇది టిక్టాక్ లాంటి యాప్. మీరు డౌన్లోడ్ చేసుకునేసి మీరు టిక్టాక్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో దీంట్లో కూడా అలాగే అప్లోడ్ చేయొచ్చు. సరే, మళ్ళీ ప్లేబ్యాక్ వద్దాం. ఇది సినిమా ఏంటంటే ఒక క్రాస్ టైమ్ టెలిఫోన్ కాన్వర్జేషన్ అనేది దీంట్లో కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటంటే 1993లో ఉన్న ఒకరు 2019లో ఉన్న ఒకరు ఆ పాత టెలిఫోన్ ద్వారా మాట్లాడడం. వాళ్ళు ఎవరెవరు అంటే 93లో ఉన్నది అనన్య. ఈమె మనకి ఆల్రెడీ ఒక ఫేమస్ సినిమాలో చూస్తున్నాము, వకీల్ సాబ్లో. 2019లో ఉన్నది దినేష్ తేజ్. ఇతను హుషారు సినిమాలో చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఒకానొక సిచ్యువేషన్లో వీళ్ళిద్దరికి టెలిఫోన్ కాన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు జరిగింది, ఏది జరిగిన ఒక సినిమాలో ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ సినిమాలో ఉంటుంది. ఆమె ఎవరు అంటే ఆమె టీచర్, అనన్య టీచర్ 1993లో ఆస్ట్రేలియా వెళ్ళాలనే దానికి పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక చిన్న బాబు, ఒక మర్డర్ని చూసిన ఒక చిన్న బాబు ఆమెకు దొరుకుతాడు, పెంచుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనోడు వచ్చేసి దినేష్ తేజ్ జర్నలిజం, ఇది TV5లో జాయిన్ అవుతాడు. సో మన TV5 మూర్తి గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆయన కూడా యాక్ట్ చేస్తున్నాడు, సేమ్ TV5 హెడ్గానే యాక్ట్ చేస్తున్నాడు. సో ఆ మర్డర్ని కవర్ చేస్తూ ఉండేది మన దినేష్ అనమాట. ఆ మర్డర్లు చేసింది ఎవరంటే మనకు ఫస్ట్ సీన్లోనే చూపించేస్తారు, టీఎన్ఆర్ గారు. టీఎన్ఆర్ ఈ మధ్యనే కరోనా వల్ల చనిపోయారు. సో ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకున్నాము. ఆయన నెగిటివ్ రోల్లో వన్ ఆఫ్ ద మెయిన్ విలన్గా దీంట్లో యాక్ట్ చేస్తున్నాడు. అది కూడా మామూలు విలన్ కాదు, సైకో విలన్. డైలాగ్లే ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు మనకి 1-2 డైలాగులు ఉంటాయి. అప్పటిదాకా పెద్ద డైలాగులు కూడా ఉండవు, అంత ఫేస్ ఫీలింగ్సే. దాని గురించి మళ్ళీ మాట్లాడతాం మనం. అంతేకాకుండా హీరోయిన్గా వచ్చేసి స్పందన పాలి యాక్ట్ చేసింది. ఆమె పర్లేదు, ఏదో అటు ఇటుగా యాక్ట్ చేసింది. అనన్యని ప్రేమించే అతను, అనన్య బాయ్ ఫ్రెండ్గా ఇంకొక అతను చేశాడు, అతను అర్జున్ కళ్యాణ్, అతను యాక్ట్ చేశాడు అనమాట. వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్స్ వీళ్ళే. దీంట్లో మనకి నాకు నచ్చిన పాయింట్స్ ఏంది, ఫస్ట్ తీసుకున్న పాయింట్ బాగా నచ్చింది. ఆ పాయింట్ని కొద్దిగా ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేశాడు మన డైరెక్టర్, రైటర్ హరిప్రసాద్ గారు. అది నాకు బాగా నచ్చింది. సెకండ్, దినేష్ తేజ్ చాలా సెటిల్ యాక్షన్ చాలా నీట్గా చేశాడు. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా గొప్ప స్ట్రాంగ్లు వేసుకునేకి అనన్య తను చాలా వరకు అక్కడక్కడ బాగానే యాక్ట్ చేసింది. కొద్దిగా భయపడే సీన్లు, కొన్ని సీన్లు కొద్దిగా వదిలేసినప్పటికీ పర్లేదు. ఆ కోవకి వేస్తే ఆమెకంటే ఇంకొద్దిగా ఉన్న దాంట్లో స్పందన ఏం కూడా సరేలే అని వేసుకునేదానికి వేసుకోవచ్చు. నెగిటివ్లో ఎవరెవరు ఉన్నారు, నెగిటివ్లో ఫస్ట్ టీఎన్ఆర్. పెద్ద ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు, ఆ యాక్టింగ్ అంత ఇది అనిపించలేదు నాకైతే. నాకేం పెద్ద అపీలింగ్ అను అనిపించలేదు. ఆ సైకిక్ ఇది ఎఫెక్ట్గా కనిపించలేదు. 1, 2 TV5 మూర్తి గారు. ఈయనదైతే పైసా యాక్షన్ ఫేస్లో కనిపించలేదు, అదే ఉండి ఏదో డైలాగ్ చెప్పేది, అయ్యి నాకు అంత పెద్ద ఎక్కలేదు ఆయనది కూడా. సో ఆయనది కూడా అంతే. అంతకాకుండా మ్యూజిక్, म्यूजिक ఇచ్చింది వచ్చి కమరాన్ ఇచ్చాడు. కాకపోతే కొన్ని సీన్లకి మంచి ఎమోషన్ ఉన్నప్పటికీ ఈయన మ్యూజిక్ నాకేం పెద్ద ఇది కలిసినట్టు అనిపించలేదు, కొద్దిగా ఎస్సక్కుగానే ఉండింది మ్యూజిక్. ఇంకా సినిమాటోగ్రఫీ అంత పర్లేదు, అంతే మామూలుగా. నెగిటివ్ పాజిటివ్, సినిమా ఎవరో చూడవచ్చు, సినిమా అందరూ చూడవచ్చు, కాకపోతే కొద్దిగా అక్కడక్కడ సినిమా అయితే బాగాలేదు. మిగతా దాంట్లో ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి మీరు చూస్తే బాగుంటుంది. చూడాలనుకున్న వాళ్ళు ఆహాలో ఉంది, ఆహాలోకి వెళ్ళి చూడండి. ఇది షార్ట్ రివ్యూ. మీకు నచ్చిందంటే రివ్యూ లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.